నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. హలో అండి. విజ్ఞాన్ గారు, దేవరా టైటిల్ నాది అంటూ బండ్ల గణేష్ గారు కోప్పడుతున్నారు. అఫ్ కోర్స్, బండ్ల గణేష్ గారు ఏం మాట్లాడినా అది వైరల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన హావభావాలు కావచ్చు, ఆయన తీసుకునే టాపిక్ కూడా కావచ్చు, రైట్? ఏంటి దేవరా టైటిల్ సంగతి? యాక్చువల్గా ఎప్పుడో అంట ఆయన పవన్ కళ్యాణ్ మీద ఒక సినిమా తీద్దామని దేవరా అనే టైటిల్ని రిజిస్టర్ చేయించుకున్నాను, ఇది ఇప్పుడు ఎన్టీఆర్కి పెడుతున్నారని చెప్పి సరదానే అన్నాడులే ఆయన పెద్ద ఇదేమనలా. బట్ ఆయన అట్లా అనేసరికి కొంచెం ఏదో అయ్యింది, ఈయనేంటి సడన్గా ఇలా చెప్పారు అని చెప్పేసి. అండ్ పైగా విషయం చూసుకుంటే ఎన్టీఆర్ గారి బర్త్డే పాపం ఆ సందర్భంగా మంచిగా రిలీజ్ చేశాడు. అండ్ రిలీజ్ చేసిన ఏమవుతుందో చిన్న గ్లిమ్స్ ఎంత బాగుందో, అసలు ఒక ట్రైబల్ మనిషిగా ఎన్టీఆర్ ఆ కత్తి అవన్నీ చూపించు అట్లా దేవరా అనేసారు. ఆ దేవర టైటిల్ వెనకాల మళ్ళీ పైనుంచి ప్యాన్ చేసి వెనకాల ఏదో శవం పడి ఉన్నట్టు ఒక టైప్ ఆఫ్ క్రూరంగానే ఉన్నప్పటికీ కూడా. యాక్చువల్గా ఏదైతే కొరటాల శివగారు ఇంతకు ముందు చెప్పారో, అంటే అక్కడ ప్రజలకి ఎవరంటేనే భయం లేదు, ఒక్కడంటే భయం అదే అని పెట్టారో, దానికి తగ్గ టైటిల్తోనే ఇచ్చుకున్నారు. అంటే చాలా జాగ్రత్తగా మనం, అంటే సినిమా పేర్లు నేను చెప్పట్లేదు, ఇంతకుముందు రిలీజ్ అయిన పోస్టర్స్లో ఎక్కడో చోట ఏదో ఒక మైనస్ చూస్తూ ఉన్నాం మనం. బట్ దేవరాకు వచ్చేసరికి ప్రతి చిన్న విషయానికి జాగ్రత్తగా వదిలినట్లుగా లేదు. సీరియస్లీ అట్లాగే ఉంది. అండ్ ఇంకొక విషయము, కత్తి ఒకటి హైలైట్ చేశారు దీంట్లో. ఇప్పుడు ఎన్టీఆర్కి అంతకుముందు అసలు ఈ బర్త్డేకి చెప్పాలంటే రీరిలీజ్కి 2 ఆయుధాలు, సింహాద్రిలో అది, అండ్ ఇప్పుడు ఈ కత్తి. ఈ కత్తి అంటే ఇప్పుడు రిలీజ్ కాకపోయినా ఏదో ఒక గ్లిమ్స్. అండ్ ఎన్టీఆర్ కూడా ఎప్పుడు ప్రతిసారి ఆయుధాలు భలే ఉంటాయి. సో ఆ కోణం బాగుంటుంది, కత్తి పట్టినా బాగుంటుంది. ఆ కోణంలో ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త కత్తి వచ్చి చేరింది, మరి ఇది ఎంతవరకు ఉంటుందో చూడాలి. అంటే ఎంతవరకు సక్సెస్ అంటే మరి నార్మల్గానే ఉంది కత్తి, బట్ ఇక ట్రైబల్స్కి ఇంకెలా ఉంటాయి, మనం దాన్ని ఏవేవో చేయలేము, వాళ్ళకి అన్ని మిషనరీస్ ఉండవు, ఏవో ఉండవు కదా, బేసిక్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఒక ఐలాండ్ లో జరిగే స్టోరీ లాగా మనం చూస్తున్నాము. ఐలాండ్కి వాళ్ళే రాజులు, వాళ్ళకి ఎవరికి భయపడరు, అంటే వాళ్ళ ప్రాంతం. కొన్ని కొన్ని ప్రాంతం మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు నిన్న భూకంపం హెచ్చరిక చేసినా కూడా ఒకటి ఉంది, మనువాటు. మనువాటు అనే ఒక ఐలాండ్ కూడా ఉంటుంది. కొన్ని కొన్ని ఐలాండ్స్ ఉంటాయి, కిరిబాటి ఇట్లాంటివి ఉంటాయి, అంటే పసిఫిక్ ఓషన్ మధ్యలో. ఇప్పటికీ కూడా వాళ్ళు అలాగే నివసిస్తూ ఉంటారు. ఒక టైప్ ఆఫ్ డ్రెస్సింగ్, వాళ్ళ వేషధారణ, ఇవన్నీ కైండ్ ఆఫ్ ఉంటాయి. అంటే ఎవరికి భయపడరు, దానికి మన యూట్యూబర్స్ వెళ్తూ ఉంటారు వీడియోలు చేయడానికి, వాళ్ళు భయపడి భయపడి వెళ్తూ ఉంటారు, ట్రావెలర్స్ వెళ్తూ పెడుతూ ఉంటారు. కొంతమందికి పర్వాలేదు అనిపిస్తుంది, కొంతమంది నిజంగా భయపడుకుంటూనే వెళ్తారు, వాళ్ళు కూడా అలాగే రిసీవ్ చేసుకుంటారు. ఊరులో ల్యాండ్ కింద ఏమి ఉండదు, మొత్తం చెట్లు కప్పి ఉంటాయి, పడవలలో అట్లా ఏ మూలకో మూలకో వెళ్తే ఎక్కడో ల్యాండ్ ఉంటే వాళ్ళు అక్కడ చెట్ల మీద పుట్టల మీద ఉంటారు, ఇప్పటికీ అలాగే బ్రతుకుంటారు. అదేంటో నాకు ఇప్పుడు నాకు అర్థం కాదు. అఫ్ కోర్స్ అంటే వాళ్ళకి వేరే సోర్స్ లేదు, ఏదన్నా ఇప్పుడు ఒక ఇటుకో సిమెంటో ఎక్కడి నుంచో తెచ్చుకోవాలంటే ఏ నుంచో ఓడలోడలను తెచ్చుకోవాలి, మరి పడవల మీద లేకపోతే మరి ట్రాన్స్పోర్ట్ లేదు, వాటికి అంతా తెచ్చి అందరూ వాటర్లో ఈ పడవలనే వాడుతూ తెచ్చి కట్టుకోవాలి, లేదా ఉన్న కర్రల్ని ఏదేదో చేసి కొంపలు కట్టుకోవాలి. అట్లాంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి ఒక చిన్న వరల్డ్ని సృష్టించి దాంట్లో ఏదో మ్యాజిక్ చేద్దామని చెప్పేసి కొరటాలనుకున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత దారుణంగా అయితే లేదు, కానీ వీళ్ళకి బట్టలు కత్తులు ఆభరణాలు యాక్సెసరీస్ పర్లేదు అన్నట్టుగానే ఉన్నాయి. కాకపోతే ఆ లొకేషన్లో మాత్రం పెద్దగా ఏం కనబడట్లా. అండ్ ఇప్పటికీ మనం యూట్యూబ్లో చూస్తాం కొన్ని కొన్ని ట్రైబల్ సంతలని, ట్రైబల్ విలేజెస్ అని, ఆ రకంగా ఇది అట్లా వెళ్ళింది. ఇక అసలు విషయానికి వస్తే బండ్ల గణేష్ ఇప్పుడు దానికి ఇప్పుడు ఎందుకు ఇంత చెప్పాము అంటే, అట్లాంటి వాళ్ళల్లో ఇప్పుడు కొండదేవుడు, కొండదేవర ఉన్న వాళ్ళందరికీ ఎవరైతే గొప్ప, ఈవెన్ అవతార్లో కూడా వాళ్ళందరికీ ఒక లీడర్ ఉన్నాడు, వాళ్ళ హీరోయిన్ వాళ్ళ డాడీ. సో అట్లా వీళ్ళందరికీ ఎవరో ఒక లీడర్ అనేది ఉంటారు. వాళ్ళని ట్రైబల్ లాంగ్వేజెస్లో వాళ్ళు దేవరా అనే పిలుచుకుంటారు. సో అందుకు దీనికి యాప్ట్ అయింది. కాకపోతే ఇప్పుడు బండ్ల గణేష్ విషయానికి వస్తే, ఆయన ఈశ్వర, పరమేశ్వర, పవనేశ్వర, దేవర అంటే ఈయన ఒక అభిమానిలాగా ఆయనని దేవుడిలా కొలిచాడు. సో ఈయన ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ పైన సినిమా తీసినా
దేవరా అనే టైటిల్ దానికి యాప్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ మాత్రం ఇది అవుట్ అండ్ అవుట్ యాప్ట్ టైటిల్ ఎన్టీఆర్ది దేవరా అనేది. సో అందుకే దీనికి ఇలా పెట్టుకొచ్చారు. జనరల్గా ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి అందరూ చాలా బాగుంది చాలా బాగుంది అన్నారు అనుకోండి, కొత్త కొత్త వాళ్ళందరూ పుట్టుకొస్తూ ఉంటారు, ఈ కథ నాదను, ఈ టైటిల్ నాదను, ఈ పాట నేను రాశానను, జనరల్గా మనం చాలా చూస్తూ ఉంటాం. బట్ అది అట్లా అట్లా అనుకుంటూ ఉంటారు. బట్ బండ్ల గణేష్ లాంటి కొంచెం పెద్ద వ్యక్తి ఇండస్ట్రీలో చెప్పాలంటే ఒక టైటిల్ పట్టుకొచ్చి అది జూనియర్ ఎన్టీఆర్ టైటిల్ పట్టుకొచ్చి ఇది నాది అనడంలో ఎక్కడో ఏదో కొడుతుంది అని కొంతమంది అభిప్రాయం. సీరియస్లీ నిజంగా, ఎందుకంటే ఇప్పుడు మొన్న మనం ఇది కూడా చూసాం బలగం కథ నాది నేను రాశాను ఇంత ఆర్టికల్ దాంట్లోకి వెళ్ళి వచ్చింది అని చెప్పేసి ఎవడొచ్చేదో అన్నాడు. అండ్ నెక్స్ట్ ఈ పాట రాది అని చెప్పేసి మొన్న రామబాణంకి కూడా వచ్చింది. అంతకుముందు కూడా చాలా సినిమాలకు మనం చూసాం అది నాది ఇది నాది అని చెప్పేసి. ఇవన్నీ ఒక మోస్తారు పక్కన పెట్టేస్తే ఇప్పుడు యాక్చువల్గా రూల్ ప్రకారం ఏంటంటే ఒక సినిమాకి టైటిల్ 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు బేసిక్గా. అందుకే ఇప్పుడు మనం చాలా సినిమాలకి 5 సినిమాల టైటిల్ పెట్టి మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అట్లా ఈయన కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఎప్పుడో అయ్యింది, ఈయన చెప్తున్నాడు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అని చెప్పేసి. ఇప్పుడు అది దాని వ్యాలిడిటీ కూడా చెల్లదు, ఎవరైనా వాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు, ఈయనకు కూడా తెలుసు ఆ విషయం. కానీ చెప్పడం వల్ల ఏంటంటే కరెక్ట్ అయిన బర్త్డే రోజు అంటే మీకు నేనే ఏదో బిక్స్ చేసినట్టు, రేపటి రోజు ఆ సినిమా హిట్ అయినాక కూడా నేను ఇచ్చిన టైటిల్ వల్లే మీ సినిమా హిట్ అయిందని. ఇప్పుడు ఖుషి ఉంది, ఖుషి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అయిపోయింది కాబట్టి ఆ టైటిల్ మళ్ళీ వాడుకుంటున్నారు. నిన్నే పెళ్ళాడతా అని ఒక సినిమా పాత సినిమా ఉంటుంది, మళ్ళీ ఎప్పుడెప్పుడో నాగార్జున గారు దాన్ని వాడారు, మళ్ళీ ఇప్పుడు వాడుకోవాలన్నా అది వాడుకోవచ్చు. అంటే ఒక టైం లిమిట్ ఏదో ఉంటుంది, అది అయిపోయిందని అంటే ఎవరు అన్నా ఆ టైటిల్ని వాడుకోవచ్చు, అది మనం తెలిసిన విషయమే. సో ఎస్పెషల్లీ ఈ రోజు బర్త్డే రోజు రిలీజ్ అయినప్పుడే ఎందుకు బండ్ల గణేష్ గారు వాంటెడ్లీ ఇలా అన్నారు. అండ్ ఇంకొకటి కూడా, ఇది సినిమా ఏదైతే ఉందో వీళ్ళు 2 ఇయర్స్లో అది చెయ్యాలి, చేయకపోతే దాని వ్యాలిడిటీ ఉండదు. ఒక బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2 సంవత్సరాలు చేయాలని కొన్ని ఉంటాయి వాళ్ళకి నియమ నిబంధనలు. ఏదో చేసాం కదా అని చెప్పేసి ఒక టైటిల్ అక్కడ పడేసి నువ్వు పుణ్యకాలం అంతా గడిచిన 60 ఏళ్ళకి వచ్చి ఇది నాది అంటే అది కుదరని పని. యాక్చువల్లీ అట్లాంటి రూల్స్ అయితే ఇండస్ట్రీలో ఏం లేవు. ఈయన కాకపోతే అంటే గొప్పలు చెప్పుకుందామని చెప్పేసి ఈ స్ట్రాటజీ వాడాడని. ముఖ్యంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ మాట అనేసరికో ఆచార్యకి సంబంధించి కొరటాల శివ గారికి చాలా మాటలు పడ్డారు ఇండస్ట్రీలో అని చాలామంది అభిప్రాయం చెబుతూ ఉంటారు. అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా 3RRR తర్వాత సినిమా లేదు, సో ఇద్దరు కూడా ఒక పవర్ పాక్తో రావాలని చాలా కసిగా ఈ సినిమా తీస్తున్నట్లుగా చూస్తున్నాం. సో ఒక వర్గానికి అభిమానం చూపడానికే బండ్ల గణేష్ గారు ఈ మాటలు మాట్లాడుతున్నారు అనేది కూడా ఒక వాదన. రియల్లీ మై బికాజ్ ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవన్నీ రిలీజ్ అవుతున్నాయి, దీంట్లో వీళ్ళది ఎక్కడైనా హిట్ అవుతుంది ఏమైనా పొరపాటున ఒకవేళ హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా కూడా మాదే, ఇంతవరకు మేము పవన్ కళ్యాణ్కి అనుకున్న టైటిలే మీకు బడేస్తే మీరు తీసుకున్నారు అనేలాగా మాట్లాడుతున్నాడు. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.